హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమే దేవుని యొక్క వాక్యంతో నిన్ను నిద్రలు లేపాలన్నదే ఆయన కోరిక. ఈరోజు దేవుని యొక్క వాక్యం నిర్గమకాండం 23:25. నేను మీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ఒక్కసారి ఆలోచించండి, ఎవరికైనా కరోనా రోగం వచ్చిందనుకోండి, దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? డాక్టర్లు నర్సులు తప్ప ఎవరైనా వస్తున్నారా మీ దగ్గరికి? వాళ్ళ లాస్ట్ చూపు చూడగలుగుతున్నావా? నీవు వారిని లాస్ట్ చూపు చూడగలుగుతున్నావా అని అడుగుతున్నాడు తండ్రి. అయ్యో అయ్యో, ఎంత ఘోరమైన పరిస్థితి! ఎంతో ప్రేమగా చూశారు తల్లిదండ్రులు నిన్ను. వాళ్ళ కడచూపు చూడలేకపోతున్నారు. ఎన్నో కొన్ని కోట్ల ఆస్తి నీకు ఇచ్చారు, కానీ ఆఖరి గడిలో వాళ్ళు చూడలేని స్థితి. ఒక్కసారి ఆలోచించే, మేమేదో పని లేకుండా చెప్తులేదు, మనసాక్షిని బట్టి మాట్లాడుతున్నాను నేను. దేవుడు నాలో కలిగించిన మనస్సాక్షిని బట్టి మాట్లాడుతున్నాను. కానీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, మీ రోగముల మధ్యలో నేను వస్తానంటున్నాడు. ఎవరు రారంట? నేను చెయ్యి విడవను అంటున్నాడు. ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ చేసావో నువ్వు బయట, అతనిలో నిన్ను చూడటాను కూడా, అతన్ని చూడటానికి కూడా పర్మిషన్, చనిపోయిన తర్వాత కూడా చూడటానికి అధికారం కొన్ని చోట్ల. డెడ్ బాడీని సమూహాలుగా కాల్చివేస్తున్నారు. ఎవడు హిందువో, ఎవడు ముస్లిమో, తెలుతులా. మూకొమ్మడి దహన కన్నా లేక మూకొమ్మడిగా పూర్చు. ఇప్పుడు సంస్కారం ఏమైంది? అయ్యో మేము పొడచాలి, మేము కాల్చాలన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు రావటం లేదు. కనుక గవర్నమెంట్ వారే పూనుకుని ఎంతో ప్రయాసతో గవర్నమెంట్ ఈ పని నిర్వర్తిస్తుంది. కన్నబిడ్డలు దూరంగా ఉన్నారు, కానీ దేవుడు అంటున్నాడు, నేను మీ మధ్యలో వస్తా, నీ రోగాన్ని నేను బాగు చేస్తా. హాస్పిటల్ మధ్యలో నడుస్తున్నానండి, ఇటు అటు బెడ్ల మధ్యలో. ఎవరి హృదయం నా వైపు తిరిగి ఉందో, ఎవరి హృదయంలో నన్ను కోరుకుంటున్నారు, వారిని మరలా లేపుతానంటున్నాడు, స్వస్థపరుస్తానని చెప్తున్నాడు వాగ్దానం. ఎవరు ఆ మాట చెప్పింది అనగా, నీ సృష్టికర్త అయిన యెహోవా, నిన్ను అమ్మ గడుపులో సృష్టించిన వాడు. ఇప్పుడు గుర్తుకు రాదు నీకు, ఇప్పుడైనా గుర్తు తెచ్చుకో. నీ హృదయంలో యెహోవాను తప్ప ఎవరిని సేవించను అని ముందు భాగంలో చెప్తున్న మాట సేవించొద్దు అంటున్నాడు. నా వైపు కనులెత్తి, నా వైపు తన హృదయాన్ని ఎత్తిన వాడి రోగం నుంచి విడుదల చేస్తాను అంటున్నాడు తండ్రి. పిలుస్తున్నాడు, ఆ పిలుపు నమ్మకం లోపడండి. అయ్యో కరోనా బాధితులారా, దేవుని పిలుపుకు లోపడండి, మాట్లాడండి, ఆయన హృదయాన్ని మీరు ఇవ్వండి దేవునికి. మీ రోగాలు ఆయన భరిస్తాడు, ఆల్రెడీ భరించేశాడు, ఒప్పుకుంటే తీసివేయబడతాడు. గవర్నమెంట్ వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఆయన కొన్ని కేసులు సక్సెస్ చేయలేకపోతున్నారు. అది దేవునికి అసాధ్యం అంటలేదు, అంతా సాధ్యం. నీ హృదయానికి ప్రభా నన్ను క్షమించమన్నాడు. నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను, నాకు సమాధానం దయచేయి,
రోగం మన మధ్యలోకి వచ్చేదట. ఆయన ఏ రోగం అంటుకుంటది? ఏ రోగమైన తాత అగ్ని దహించే అగ్ని మన మధ్యలోకి వస్తుంది. నీతో పాటు పగలున్న వారు కూడా సహాయం చేసిన వాడు అవుతావు. నువ్వు ఎలాగ స్వస్థత పొందావో చూసి అతను కూడా ప్రభువా నా కూడా నీ సహాయం చేయని అడుగుతాడు. మన మధ్యలోకి వచ్చి సహాయం చేయడాయన ఒక్కడే, ఇంకెవ్వరు లేరు. తల్లికి పిల్ల లేదు, పిల్లకు తల్లి లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు, ఎవరు కాదు. ఏకాకి ఇప్పుడు ఏకాకి అయిన వాడా, ఏకాకి అయిన నా కుమార్తె హృదయంలో స్థానమే. ఆ రోగాన్ని ఆయన భరిస్తానంటున్నాడు. అట్టి కృప సకల ప్రజలకు దేవుడు అనుగ్రహించను గాక. ఆమేన్.